सो गाइस ఈరోజు మనం బిర్యానీ రైస్ చేసుకోబోతున్నాం. దానికి అయితే మనం బిర్యానీ రైస్ ని నానబెట్టుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, టొమాటోస్, ఇంకా పచ్చిమిర్చి, దాంతో బింద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు, దాల్చిన చవ, ఇంకా లవంగా, ఇంకా ఇలా చేసి బాగా కలపాలి. దాంట్లో మళ్ళీ ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఆనియన్స్ మళ్ళా రెడ్గా వచ్చేంత వరకు కలపాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటోస్, ఇంకా కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇందులో గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా వేసి బాగా టమాటోస్ని మగ్గించాలి. అందులో మనకి సరిపడేంత, బిర్యానీ రైస్కి సరిపడేంత వాటర్ వేసుకొని తరువాత మనకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. తరువాత నీళ్ళు వేడెక్కాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలి. తరువాత బాగా కలపాలి. అట్లా కలిపి మూత పెట్టేయాలి. అలా కొంచెం కొంచెం సేపు అలానే చేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసేయాలి. అప్పుడు మన సో గైస్ ఈ బిర్యానీ అయితే మా మమ్మీ చేసింది గాయస్. నేను లాస్ట్కి బిర్యానీ అయిన తర్వాత డెకరేషన్కి బిర్యానీ మసాలా, గరం మసాలా వేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి గాయస్, ప్లీజ్ గాయస్. తగ్గేదేలే గాయస్, ఇంకా లైకులు కూడా తగ్గేదేలే. ప్లీజ్ గాయస్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇంకా ఒక్కటే లేట్ గాయస్. ఇంకా ఇక్కడైతే ఇంకా మనం బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది.